తెలంగాణలో పార్టీ నేతల ఇళ్లపై ఆఫీసులపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి ఎంపీ ప్రభాకర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలకు సంబంధించిన ఇళ్లు వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు అయితే ఒకేసారి బిఆర్ఎస్ పార్టీ నేతలపై ఆదాయ పన్ను శాఖ సోదలు నిర్వహించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది అదేవిధంగా ఓ ఎంపీ ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు జారీ చేసి ఆ తర్వాత వెనుదిరిగారని సమాచారం ఐటీ అధికారులతో కూడిన అరవై బృందాలు ఈ దాడుల్లో పాల్పడగా వారికి సిఆర్పిఎఫ్ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు అయితే ప్రతిపక్షాలపై ఐటీ దాడులు కొత్తవి కాదు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ షా అనుసరిస్తున్న విధానమే గతంలోనూ పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నాయకులపై ఐటీ దాడులు జరిగాయి ఐటీ దాడుల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాయకులు కూడా ఉన్నారు ఆ తర్వాత మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోదు ఇక త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేయడం పలు అనుమానాలకు తీస్తుంది ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరోవైపు తెలంగాణలో ఐటీ దాడుల వెనుక బీజేపీ వ్యూహం కొందరు నేతలను భయపెట్టడమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ దాడులు ఈటల రాజేందర్ పొంగురేటి శ్రీనివాసరెడ్డిలకు రెడ్డిలకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అంటున్నారు ఈటల బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అయినప్పటికీ గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి అదే విధంగా ఈటల పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని లేదంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు తన కార్యాచరణను పొంగులేటి ఇప్పటి వరకు ప్రకటించలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది మరోవైపు ఈటల ప్రెస్ ట్లో పొంగులేటి జూపల్లి బీజేపీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదని దాంతో ఈటలను పార్టీ మారకుండా భయపెట్టేందుకు పొంగులేటిని తమ వైపు తిప్పుకునేందుకే అధికార బీజేపీ ఈ దాడులు నిర్వహిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈటల రాజేందర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కోట్లు విలువ చేసే వ్యాపారాలున్నాయి అయితే ఎంతటి నిజాయితీ పరుడైనా వ్యాపారంలో చిన్న చిన్న లొసుగులు ఉండక తప్పదు కాబట్టి ఆ లొసుగులను పట్టుకుని కేంద్రం వేధించే అవకాశముందని ఆ రకంగా ఈటల పొంగులేట్లను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు చేస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు Música